హలో గాయ్స్, ఈరోజు మనం మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఎన్ ఏలియన్ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంతకన్నా ముందు మీరు మిగతా ఎపిసోడ్స్ ఏవి చూడకపోయింటే వెళ్ళి చూసేయండి, కింద డిస్క్రిప్షన్లో అలాగే ఐ కార్డులో కూడా ఇస్తాను. వెల్కమ్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే జాంక్ష్వే వచ్చి ఫంగ్లీని కలుస్తుంది వాళ్ళ ఇంటి దగ్గర. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు ఇంత పొద్దున్నే అని అడుగుతాడు. అప్పుడు జాంక్ష్వే అడుగుతుంది ఫంగ్లింగ్ ఎక్కడున్నాడు అని. ఏమో తెలీదు, కంపెనీ వర్క్ లో చాలా బిజీగా ఉన్నాడు కదా, నేను అతన్ని కలవలేదు అని చెప్తాడు. జాంక్ష్వే అడుగుతుంది తను ఎక్కడున్నాడు, శౌచి దగ్గర ఉన్నాడా అని. ఏమో తెలీదు, తన దగ్గర ఎందుకుంటాడు అని అడుగుతాడు. ఎందుకంటే తనని లవ్ చేస్తున్నాడు అనుకుంటా కదా ఫంగ్లింగ్ అని అంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో శౌచి ఫంగ్లింగ్ వాళ్ళ కంపెనీకి వెళ్తుంది. అక్కడ ఉన్న హాన్ ని కలిసి ఫంగ్లింగ్ తన బ్యాగ్ ని నా ఇంట్లోనే మర్చిపోయాడు తీసుకొని ఇస్తుంది. దానికి హాన్ వచ్చి నేను ఇవ్వను నువ్వే ఇవ్వుపో, ఎందుకంటే తను చాలా కోపంగా ఉన్నాడు వర్క్ విషయంలో అని చెప్తాడు. ఇక చేసేదేం లేక శౌచి బ్యాగ్ ఇవ్వడానికి ఫంగ్లింగ్ దగ్గరికి వెళ్తుంది. ఇక శౌచిని చూడగానే ఫంగ్లింగ్ తనకి సారీ చెప్తాడు, ఎందుకంటే నైట్ తను రాలేదు కదా, కాల్ చేసి కూడా చెప్పలేదు, మళ్ళీ తిరిగి రానందుకు తనకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు సారీ అడుగుతాడు. నాకెందుకు సారీ చెప్తున్నా, నాకేం అవసరం లేదు, అయినా నీకోసం నేనేం వెయిట్ చేయలేదు అని చెప్తుంది శౌచి. ఇక అలా మాట్లాడుతూ ఫంగ్లింగ్ అడుగుతాడు శౌచిని, ఒకవేళ నేను కంపెనీకి సీఈఓగా ఉండకపోతే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావా అని. అది వినగానే శౌచికి అర్థమవుతుంది తను సీఈఓగా రిజైన్ చేస్తున్నాడని చెప్పేసి. తను అలా చేయకుండా ఉండాలని అవును నేను బాధపడతాను అని చెప్తుంది. ఇక అక్కడ నుండి ఫంగ్లీ దగ్గరకు వెళ్తుంది శౌచి. అక్కడికి వెళ్లి ఫంగ్లీని అడుగుతుంది నిజంగానే ఫంగ్లింగ్ తన జాబ్ రిజైన్ చేస్తున్నాడా అని చెప్పేసి. అవును అని చెప్తాడు ఫంగ్లీ, ఎందుకంటే తన హెల్త్ బాగాలేదు కదా, దానికోసం అందరూ తనని రిజైన్ చేయమన్నారని చెప్తాడు. అందుకే తను రిజైన్ చేసి ఇంకా రెస్ట్ తీసుకుంటాడు, తను రిజైన్ చేసిన తర్వాత ఆ సీఈఓ పోస్ట్ నాకే వస్తుంది, అప్పుడు నాతో కలిసి నువ్వు వర్క్ చేస్తావా అని శౌచిని అడుగుతాడు ఫంగ్లీ. ఇంకా శౌచికి చాలా కోపం వస్తుంది, మీ అన్నయ్య వర్క్ కి రిజైన్ చేస్తుంటే ఇలా ఎలా మాట్లాడుతున్నావు, ఇంత హ్యాపీగా ఎలా ఉన్నావని అక్కడ నుండి వెళ్ళిపోతుంది కోపంగా. ఎందుకంత కోపంగా వెళ్లిపోయిందో శౌచి ఫంగ్లీకి ఏం అర్థం కాదు, అలానే చూస్తూ ఉంటాడు. శౌచి అక్కడ నుండి వెళ్లి ఫంగ్లింగ్ కంపెనీలో ఉండాలంటే ఏం చేయాలో అని మొత్తం మార్గాలు వెతుకుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో ఎలెన్ చాయ్ హోటల్ కి వెళ్తాడు. తను మాస్క్ వేసుకుని తను ఒక ఏసీ రిపేర్ చేయడానికి వచ్చానని చెప్తాడు చాయ్కి, తను కూడా వెళ్లి చూడమని చెప్తుంది. శౌచి రూమ్ లోకి వెళ్తాడు తను. ఇక అలా వెళ్లి శౌచి రూమ్ లో ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని చూస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ స్కాన్ చేస్తూ ఉంటాడు. అదే టైం కి టాటా ఈస్ అయిన షాపు దొరుకుతుంది ఆయనకి. షాపు నుండి తనకి సిగ్నల్ వస్తూ ఉంటుంది. ఇంకా అది గమనించిన తను షాపును తీసుకుని తన బాక్స్ లో వేసుకుంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో శౌచి చాయ్ హోటల్ కు వస్తుంది. అలా వచ్చాక తన రూమ్ లోకి వెళ్లి షాపు కోసమని వెతుకుతూ ఉంటుంది, కానీ ఎక్కడా షాపు కనిపించదు. షాపు ఏమైపోయిందోనని చాలా కంగారు పడుతూ ఫంగ్లీకి కాల్ చేస్తుంది. తను ఆఫీస్ లో ఏమైనా షాపును మర్చిపోయిందేమోనని ఫంగ్లీని తన క్యాబిన్ లో వెతకమని చెప్తుంది. ఫంగ్లీ అక్కడంతా వెతికి ఎక్కడా లేదని చెప్తాడు. శౌచి కూడా తన రూమ్ అంతా అలాగే హోటల్ చుట్టుపక్కన మొత్తం వెతుకుతుంది, కానీ ఎక్కడా షాపు కనిపించదు. ఫంగ్లీ కంపెనీ నుండి బయలుదేరి శౌచి దగ్గరకు వస్తాడు తనకి హెల్ప్ చేద్దామని. అలాగే వెతుకుతూ ఉంటారు నైట్. ఇక చాలా లేట్ అవుతుంది, చాలా సేపు వెతికినా సరే షాపు ఎక్కడా కనిపించదు. ఇంకా శౌచి ఫంగ్లీకి చెప్తుంది నువ్వు వెంటికెళ్ళు నేను వెతుక్కుంటానని. సరే అని ఫంగ్లీ వెళ్తూ ఇలా అంటాడు శౌచితో, ఇప్పుడు ఏ డిఫికల్ట్ టైమ్స్ ఎదురైనా సరే ఏ ప్రాబ్లం వచ్చినా నాకే ఫస్ట్ కాల్ చేయి, మా అన్నయ్యకి కాల్ చేయకు, నా హెల్ప్ తీసుకోమని చెప్తాడు. శౌచికి ఏం అర్థం కాదు ఎందుకు అలా చెప్తున్నాడు అని. మళ్ళీ కొంత దూరం వెళ్లి మళ్ళీ వచ్చి చెప్తాడు ఇదే విషయం. ఇక అక్కడి నుండి వెళ్లిపోతాడు ఫంగ్లీ. ఇంకా శౌచికి అర్థమవుతుంది తను శౌచిని లవ్ చేస్తున్నాడని. ఇంకా చేసేదేం లేక సారీ ఫంగ్లీ అని చెప్పుకుంటుంది తన మనసులో తాను. ఇంకా నెక్స్ట్ డే ఎవరో శౌచికి కాల్ చేసి నువ్వు ఆ టాటాయిస్ కోసం వెతుకుతున్నావు కదా అని అడుగుతాడు. అవును నీకే తెలిసింది ఎవరు నువ్వు అని అడుగుతుంది శౌచి. ఇక నెక్స్ట్ సీన్ లో ఫంగ్లీ దగ్గరికి ఫంగ్లింగ్ వస్తాడు. ఫంగ్లింగ్ చూసి ఫంగ్లీ ఇలా చెప్తూ ఉంటాడు, నిన్న నైట్ అంతా నేను శౌచి దగ్గరే ఉన్నాను, మేమిద్దరం కలిసి తన పెట్ కోసం అని వెతికామని చెప్తాడు. చూసావా తనకి ప్రాబ్లం వస్తే నాకే కాల్ చేసింది, ఇంకెవరికి చేయలేదు, నేను తనకి స్పెషల్ అన్నట్లు చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా ఫంగ్లింగ్ అడుగుతాడు తన పెట్ దొరికిందా లేదా అని. ఫంగ్లీకి ఏం అర్థం కాదు ఇదేంటి, తను జలస్ ఫీల్ అవుతున్నాడు అనుకుంటే ఇలా అడుగుతున్నాడు పెట్ గురించి అనుకుని అదే విషయం ఫంగ్లింగ్ అడుగుతాడు. అక్కడ నుండి ఫంగ్లింగ్ వెళ్లి శౌచికి కాల్ చేసి ఎక్కడున్నావని అడుగుతాడు. నేను కంపెనీలో ఉన్న రీసెర్చ్ డిపార్ట్మెంట్ లో ఉన్నాను, ఎవరో కాల్ చేసి పెట్ ని చూసానని
చెప్పారు వెళ్తున్నాను దానికోసమే అని అంటుంది. కాల తాను వెళ్తూ ఉంటే అక్కడ ఎలెన్ కనిపిస్తాడు షౌచికి. తనని అడుగుతుంది నా పెట్ ను చూసావా అని. తను ఏం చెప్పకపోయేసరికి వెళ్తూ ఉంటుంది. ఇంకా ఎలెన్ పిలిచి తనని తన సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాడు తన పవర్స్ యూజ్ చేసేది. ఇదంతా చూసి షౌచి షాక్ అవుతుంది. అప్పుడు తను అడుగుతాడు ఎలెన్ షౌచిని ఎవరు నువ్వు ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది నీకని. తనకేం చెప్పకుండా కామ్ గా ఉంటుంది. అప్పుడు ఇంకా షౌచికి షాబు లోపల ఉన్న ఒక చిప్ ని తీసి చూపిస్తాడు ఎలెన్. ఇప్పుడు షౌచి ఇలా అంటుంది అది నా పెద్దది కదా నీ దగ్గర ఎందుకుంది ఇలా ఇచ్చేయమని చెప్తుంది. అప్పుడు ఎలెన్ ఇలా అంటాడు నువ్వు ముందు ఎవరో చెప్పు అసలు నీ పవర్స్ అన్ని ఏంటి నువ్వెక్కడ నుండి వచ్చావో చెప్పు లేకపోతే నీ పెట్ని నాశనం చేసేస్తా అని చెప్తూ ఉంటాడు. ఇంకా షౌచి తన పవర్స్ ఉపయోగిద్దామని అనుకుంటుంది కానీ తన పవర్స్ ఏవి పనిచేయవు. ఇంకా తనకేం చేయాలో అర్థం కాక ఎలెన్ చేతిలో ఉన్న రిమోట్ ని తీసుకుందామని వెళ్తుంది. అప్పుడే పక్కనున్న గ్లాస్ పైన పడుతుంది. ఇక దాంతో తన హ్యాండ్ కట్ అయ్యి అక్కడ నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఆ బ్లడ్ బ్లూ కలర్ లో ఉండడం ఎలెన్ చూసి షాక్ అవుతాడు. ఇక షౌచిని అడుగుతాడు ఎవరు నువ్వు నీ బ్లడ్ ఏంటి బ్లూ కలర్ లో ఉందని అడుగుతాడు. అలా అడుగుతూ షౌచి దగ్గరకు వస్తూ ఉంటాడు తను. అదే టైం కి అక్కడికి ఫంగ్లింగ్ వచ్చి ఎలెన్ ని కొట్టి షౌచిని లేపుతాడు. ఇక తనని జాబ్ లో నుండి తీసేస్తాడు కానీ ఏ కంప్లైంట్ ఫైల్ చేయకుండానే తనని జాబ్ లో నుండి సస్పెండ్ చేస్తాడు. ఇక ఫంగ్లింగ్ షౌచి దగ్గరికి వెళ్లి తనని హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకుని నువ్వు బాగున్నావా అని అడుగుతాడు. ఆ నేను ఓకే అని చెప్తుంది షౌచి. ఇక ఆ ల్యాబ్ లోనే తనకి షాబు కూడా దొరుకుతుంది. ఇంకా తనని తీసుకుని ఫాంగ్లింగ్ తో కలిసి ఇద్దరు వెళ్తూ ఉంటారు కార్ లో. అలా వెళ్లేటప్పుడు షౌచిని అడుగుతాడు ఫాంగ్లింగ్ ఎలెన్ తో నీకు ప్రాబ్లం ఏంటి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని తనకు తెలుసా అని అడుగుతాడు. లేదు తనెవరో నాకు తెలియదు కానీ నేను నీకు గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడయ్యాను అని అడుగుతుంది షౌచి. ఇంకా ఫాంగ్లింగ్ ఇలా అంటాడు ఓహో నా గర్ల్ ఫ్రెండ్ కాకపోతే ఫంగ్లీ గర్ల్ ఫ్రెండ్ వా నువ్వు అందుకే కదా నైట్ వాడికి ఫోన్ చేసా అంత ప్రాబ్లం వస్తే ఇద్దరు కలిసి పెట్టిన వెతకడానికి అని అంటాడు. అయినా అదంతా నీకెందుకు నేనెందుకు చెప్పాలి నీకు అని అంటుంది. నా పవర్స్ గురించి నీకేం తెలీదు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను అంటుంది. అప్పుడు ఫంగ్లింగ్ నవ్వుతూ ఇలా అంటాడు అందుకేనా తన ముందు అక్కడ పడిపోయా నేను వచ్చి కాపాడే వరకు అని అంటుంది. ఇంకా హీరోయిన్ ఏమో నీకు తెలీదు అని చిన్నగా కొడుతూ ఉంటుంది. నువ్వు ఫంగ్లీ కలిసినా కూడా నా పవర్ ముందు ఇద్దరు వేస్ట్ అని చెప్తూ ఉంటుంది. ఇక ఫంగ్లింగ్ నవ్వుతూ ఉంటాడు. ఇక అలా మాట్లాడుతూ చాయ్ రెస్టారెంట్ వరకు వస్తారు. ఇంకా తనని కార్ లో నుండి దింపుతాడు హీరో. ఇంకా అంటాడు ఎప్పుడు నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకే ఫస్ట్ కాల్ చేయాలి నువ్వు అని చెప్తాడు. అలాగే తన హెడ్ పైన ఫాంగ్లింగ్ చేయి పెట్టి నిమురుతూ ఉంటాడు. ఈ సీన్ చాలా బాగుంటుంది. మీరెవరైనా ఈ సిరీస్ చూడకపోతే చూసేయండి చాలా చాలా బాగుంటుంది. అలాగే అక్కడ వచ్చే మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఫాంగ్లింగ్ అంటాడు చాలా జాగ్రత్తగా ఉండు నువ్వు అని చెప్పేసి. ఇక అక్కడ నుండి షౌచి తన రూమ్ కి వెళ్ళిపోతుంది. అప్పుడు షాబుని అడుగుతూ ఉంటుంది. ఇక షాబు ఇలా చెప్తూ ఉంటుంది ఎలెన్ కి నీ పైన డౌట్ వచ్చింది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అతనితో అని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో ఎలెన్ వెళ్లి జియాంగ్ష్వే ని కలుస్తాడు. అప్పుడు జియాంగ్ష్వే ఎలెన్ తో ఇలా అంటుంది నేను నిన్ను షౌచి గురించి తెలుసుకోమన్నాను కానీ తనని హర్ట్ చేయమని చెప్పలేదు అసలు నీ జాబ్ పోగొట్టుకోవడానికి కారణమే నువ్వు తన గురించి ఇంకా తెలుసుకోవడం మానేయమని చెప్తుంది. ఈ జియాంగ్ష్వేతో ఎలెన్ అంటాడు లేదు మధ్యలో వదిలేయడం కుదరదు నేను తన గురించి మొత్తం తెలుసుకోవాలి అని అంటాడు. అప్పుడు జియాంగ్ష్వే ఇలా అంటుంది నాకు కావాల్సింది ఫాంగ్లింగ్ షౌచి కాదు తన గురించి వదిలేయమని చెప్తుంది. ఇక ఎలెన్ అంటాడు నాకు ఈ విషయంలో నీ హెల్ప్ ఏం అవసరం లేదని చెప్తాడు. ఇక అక్కడ నుండి ఎలెన్ వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో కంపెనీలో ఫంగ్లీ వెళ్లి షౌచి కలుస్తాడు లంచ్ కు వెళ్దాం రమ్మని ఇన్వైట్ చేస్తాడు అని షౌచి ఫంగ్లీతో ఇలా అంటుంది ఫంగ్లింగ్ తో కొంచెం పనుంది నేను ఫంగ్లింగ్ దగ్గరకు వెళ్తున్నాను నువ్వు వెళ్లి లంచ్ చేసామని చెప్తుంది. ఇక షౌచి ఫంగ్లింగ్ దగ్గరకు వెళ్లి ఒక లిస్ట్ ఇస్తుంది ఆ లిస్ట్ మొత్తం చదివిన తర్వాత ఫంగ్లింగ్ నవ్వుతూ ఉంటాడు. అప్పుడు షౌచి ఇంకా కోపంగా చూస్తూ ఎందుకు నవ్వుతున్నా నేను నీకు హెల్ప్ చేద్దామని అనుకుంటున్నా అంటుంది. అప్పుడు ఫంగ్లింగ్ దానికి థ్యాంక్స్ చెప్తాడు అలాగే నీ హెల్ప్ అవసరమైతే నేను తీసుకుంటాను అని చెప్తాడు షౌచికి. ఇక ఫంగ్లింగ్ షౌచిని పర్ఫ్యూమ్ ప్రాజెక్ట్ గురించి అడుగుతాడు. అప్పుడు షౌచి ఇలా అంటుంది నన్ను ఫంగ్లీ ఆ ప్రాజెక్ట్ నుండి తీసేశాడని చెప్తుంది. ఎందుకని ఫంగ్లింగ్ అడుగుతాడు అదంతా ఇప్పుడు అంత అవసరం కాదులే కానీ వెళ్ళి నీ వర్క్ చేసుకోపో అని చెప్తుంది. ఇక అలా చెప్పి షౌచి వెళ్తుంటే ఫంగ్లింగ్ పరిగెత్తుకుంటూ వెళ్లి షౌచితో ఇలా చెప్తాడు నువ్వు ఇప్పుడు కూడా హెల్ప్ చేయాలనుకుంటే నాకు చేయొచ్చు అని. ఏంటి అంటుంది. ఇంకా అక్కడికి సీన్ కట్ అవుతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో జియాంగ్ష్వే వెళ్లి ఫంగ్లింగ్ వాళ్ళ డాడ్ ని కలుస్తుంది. అప్పుడు ఫంగ్లింగ్ వాళ్ళ డాడ్ అడుగుతారు నీకు ఫంగ్లింగ్ కి ఉన్న డిసీజ్ గురించి ఇప్పుడు తెలిసింది కదా ఇక తనని వదిలేయమని చెప్తాడు. అప్పుడు జియాంగ్ష్వే అంటుంది నాకు తన డిసీజ్ తో ఏ ప్రాబ్లం లేదంకుల్ నాకు కావాల్సిన తానని చెప్తుంది. అసలు ఇప్పుడు మిమ్మల్ని కలవడానికి వచ్చింది కూడా అందుకే మా ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడదామని వచ్చాను అని చెప్తుంది. ఫంగ్లింగ్ వాళ్ళ డాడ్ కూడా సరే అమ్మా నేను మాట్లాడుతాను తనతో అని చెప్పేసి ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ సీన్ లో ఫంగ్లింగ్ షౌచిని తీసుకుని వాళ్ళ హౌస్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఇద్దరు కలిసి ప్రాజెక్ట్ ఫైల్ ని మళ్ళీ ఓపెన్ చేస్తారు పర్ఫ్యూమ్ ది. ఇక ఆ టైమ్ లో ఫంగ్లీకి షౌచ్ మెసేజ్ చేస్తుంది నాకు ఈ రోజు లీవ్ కావాలని చెప్పేసి.
ఇక అది చూసి ఫంగ్లింగ్ తన ఫోన్ లాక్కొని ఫంగ్లిక్ కాల్ చేస్తాడు. ఫంగ్లీ ఏమో షౌచ్ అనుకుని కాల్ లిఫ్ట్ చేసి ఏంటి నా కాల్స్ కి ఆన్సర్ చేయడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయావు, మా అన్నయ్యతో ఉన్నావా అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు ఫంగ్లింగ్ మాట్లాడుతూ ఆ అవును తను నా దగ్గరే ఉంది, మేమిద్దరం ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం పర్ఫ్యూమ్ ది, నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేయకని చెప్తాడు. ఏంటి షౌచ్ నీ దగ్గర ఉందా అని ఫంగ్లీ ఇంకేదో చెప్పబోతుంటే ఫంగ్లింగ్ కాల్ కట్ చేస్తాడు. అలా ఫంగ్లింగ్ కాల్ కట్ చేసినందుకు చాలా కోపం వస్తుంది షౌచికి. ఇక ఇక్కడ ఫంగ్లీ కూడా చాలా కోపం పడుతూ ఉంటాడు. ఇక ఇక్కడ ఫంగ్లింగ్ షౌచిని అడుగుతూ ఉంటాడు, నేను అలా చెప్పినందుకు నీకు కోపం వచ్చిందా, ఎందుకు ఫంగ్లీ నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నావా అని అంటాడు. ఇక అప్పుడు షౌచి అంటుంది, నేను తననేమీ లవ్ చేయడం లేదు కదా, తను తప్పుగా అనుకున్నా కూడా నాకేం అవ్వదు అని చెప్తుంది. ఇక వాళ్ళు పర్ఫ్యూమ్ ని స్మెల్ చేస్తూ ఉంటారు. ఇంకా అదే టైం కి ఫంగ్లింగ్ కి వాళ్ళ డాడ్ నుండి కాల్ వస్తుంది. ఫంగ్లింగ్ ని అర్జెంట్ గా ఇంటికి రమ్మని చెప్తారు వాళ్ళ డాడ్. ఫంగ్లింగ్ డల్ గా ఉండడం చూసి షౌచి అడుగుతుంది ఎవరు అని. డాడ్ కాల్ చేశారు, నేను ఇప్పుడే రమ్మంటున్నారు, వెళ్తున్నాను, నువ్వు కంటిన్యూ చేయ వర్క్ అని చెప్పి అక్కడ నుండి ఫంగ్లింగ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక ఫంగ్లింగ్ వాళ్ళ డాడ్ ని కలవడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్ళ డాడీ ఇలా చెప్తారు, నీకు జాంగ్షువే కి ఎంగేజ్మెంట్ చేయాలనుకుంటున్నానని చెప్తాడు. అలా చేస్తేనే కంపెనీలో నీ పొజిషన్ కి ఏ ఆటంకం రాదు, నువ్వు జాబ్ లో అలా ఉండవచ్చు అని చెప్తాడు. అప్పుడు ఫంగ్లింగ్ అంటాడు, కంపెనీలో నేను ఉండడానికి ఎవరి హెల్ప్ నాకు అవసరం లేదని చెప్తాడు. అలాగే ఇది నా సొంత ప్రాబ్లం, నేనే ఫిక్స్ చేసుకోగలను అని చెప్తాడు. కానీ వాళ్ళ డాడ్ వినకుండా నువ్వు జాంక్షువేనే పెళ్లి చేసుకోమని చెప్తాడు. ఇంకా అక్కడితో ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.